ససేమిరా కళ్ళు తెరవరాదు. మన ధ్యాన గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహా పత్రేజీకి, నా పూర్ణాత్మ అయినటువంటి సూర్య భగవానుడికి, విశ్వంలోని మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మాభివందనాలు. ధ్యానము అంటే కేవలం సహజమైన శ్వాసను గమనించడం మాత్రమే మిత్రులారా. అప్పుడు మాత్రమే మన ఆత్మ వైపుకు సహజంగా ప్రయాణం జరుగుతుంది మిత్రులారా. వేళ్లలో వేళ్లు పెట్టుకోవాలా, కాళ్ళు రెండు కట్టేసుకోవాలా, కళ్ళు రెండు మూసుకోవాలా? ధ్యానము అంటే ఇదే మిత్రులారా. ఏ గురువు చెప్పినా, భగవద్గీతలో కూడా అదే ఉంది మిత్రులారా. ప్రాణాపాన సమాయుక్తం అంటే నీ ప్రాణ అపాన వాయువులను సమము చేయమని అంటున్నాడు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను సమము చేయడం. శ్రీమద్ భగవద్గీత విజ్ఞానసారం. శ్రీమద్ భగవద్గీత భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి విరచితం. గీత అంటే రేఖ అని, గానం చేయబడేది అని అర్థాలు చెప్పుకోవచ్చని, ధ్యానం చేసేటప్పుడు చక్కగా పాడుకోవచ్చని మన గురూజీ పితామహా పత్రిజీ మనకు ఎంతో చక్కగా చెప్పారు. భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు యావత్ మానవాళికి శ్రీకృష్ణ భగవానుడి పాత్ర ద్వారా గీసిన గీత ఈ భగవద్గీత. ఈ గీత లోపల మనం ఉండి గీతానుసారం నడుచుకుంటే మనకు కలిగేది అనునిత్యం కళ్యాణం. గీతను అతిక్రమించి వ్యవహరిస్తే మనకు కలిగేది దినదినము కష్టమే, దినదినము నష్టమే. గీత అంటే ఏమిటో మనము చక్కగా తెలుసుకోవచ్చు ఈ భగవద్గీత చదివితే. భగవద్గీత లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క శ్లోకము ఎంతో మన జీవితానికి చక్కగా ఒక పరిమళాన్ని తీసుకొస్తుంది. ఆ మన పరిమళమైనటువంటి ఆ జీవితాన్ని మనం జీవించాలంటే ఆ గీతను మనము ఆచరించాల. మోక్షాన్ని లభించే ముముక్షువులందరికీ లభించిన మహాప్రసాదమే శ్రీమద్ భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుని మురళి నుంచి జాలువారినది అద్భుత మురళీనాదం అయితే, శ్రీకృష్ణ భగవానుని స్వీయ ధ్యానానుభవాల భాండాగారం నుంచి వెలువడినదే అమృతధారయే గీతా జ్ఞానం. ఎప్పుడైతే ధర్మం సన్నగిల్లుతూ ఉంటుందో, ఎప్పుడైతే అధర్మం పెంచు పెరుగుతూ ఉంటుందో, ప్రజలంతా సత్యాన్ని మరిచిపోయి అరాచకాలలో, అక్రమాలలో, అధర్మాలలో మునిగిపోతూ ఉంటారో, అలాంటప్పుడంతా యోగీశ్వరుడు అవతరించి మరిచిపోయిన సత్యాలను ప్రజలకు తిరిగి తెలియచెప్పి వారిని అధర్మం నుంచి వెలికి తీసి సత్యాన్ని ధర్మాన్ని పునరుద్ధరిస్తూ ఉంటారు. మనం నిత్య జీవితంలో ఏ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఆ యొక్క జ్ఞానాన్ని పొందడానికి చేయవలసిన సాధన ఏమిటి, నిమిత్త మాత్రంగా ఉంటూ కర్మబంధాలలో చిక్కుకోకుండా కర్తవ్య కర్మాచరణ ఎలాగా, ఏది ధర్మం, ఏది సత్యం, సత్యములో జీవించాలంటే ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి ఇత్యాది మౌలిక విషయాలను, వాటికి సంబంధించిన ఈ భగవద్గీతలోని వివిధ శ్లోకాలలో మనకు చక్కగా వివరించి ముచ్చటించడం జరిగింది. ఆ సత్యాన్ని సరిగ్గా తెలుసుకున్నప్పుడే దైనందిక జీవితాన్ని సరిగ్గా జీవించగలుగుతాం మిత్రులారా.
ధ్యానం అన్నది ఒకటే రకం, ఎన్నో రకాలు లేవు మిత్రులారా. శ్వాస ఒకటే, ధ్యానం ఒకటే, సత్యమైన మాట ఒకటే, రెండవదట్టు ఏది ఉండదు. ఒకటే ధర్మము. ఏ మానవుడికైనా ఎవరికైనా ధర్మం ఒకటే, శ్వాస ఒకటే, ధ్యానము ఒకటే. చెబుతున్నారు శ్రీకృష్ణుల వారు మనకు ఎంత చక్కగా చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలివేసి ఎవరిని వారే శరణు వేడుకోవడమే ధ్యానం. ధర్మాలన్నిటినీ కూడా వదిలివేయడము అని అంటే సంసారాన్ని వదిలివేయడం కాదు, గృహధర్మము వదిలివేయడం కాదు, మన జీవితానికి సరైనటువంటి ఉద్యోగాలు వదిలివేయడం కాదు, వ్యాపారము వదిలివేయడం కాదు, అన్ని ధర్మాలను వదిలివేయడము అని అంటే ధ్యానానికి కూర్చున్నప్పుడు మాత్రమే అవన్నీ కూడా మన మనసులో నుంచి త్యజించాలి అని చెప్పడం. ఆ ధర్మ అవి కూడా ధర్మమే అని చెప్తున్నారు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను వదిలివేయడము అని అంటే ధ్యానానికి కూర్చున్నప్పుడు వాటి మీద దృష్టి లేకుండా మన మీదే మనకు దృష్టి, మన ఆత్మ మీదే మనకు దృష్టి అని చెప్పడం మిత్రులారా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అలా వదిలి నువ్వు ధ్యానానికి కూర్చున్నప్పుడు అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, అంటే సర్వ పాపాల నుంచి విముక్తుడిని చేస్తాను. మనల్ని మనము శరణు వేడుకున్నప్పుడు మన యొక్క పాపాలన్నిటిని నుంచి మనము విముక్తులమవుతాము, నేను చేస్తాను అని చెబుతున్నారు. అది ఎలా సాధ్యము అంటే యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చమయ పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సజమేన ప్రణశ్యతి. అన్ని ప్రాణులలో నేను అయి ఉన్నాను, అన్ని ప్రాణులలో కూడా నన్ను చూసేవాడు అంటే అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఆ భగవంతుడే అని చూసేవాడు అంటే జంతువుల మీద, పశుపక్షాదుల మీద, చేపలలోను, కోడిలోను, కుక్కలోను, మేకలోను, ప్రతి ఒక్క జంతువులోను, మానవులలోను, క్రిమి కీటకాదులలోను, అన్నిటిలోనూ కూడా నేనే ఉన్నాను. నన్నుగా ఆ వాటిలో ఉండే ఆత్మను నన్నుగా నీవు చూసినప్పుడు నేను నిన్ను చూసుకుంటాను. అంటే దీని యొక్క అర్థం వాటిని చంపి తిన్నప్పుడు భగవంతుని చంపినటువంటి ఆ ఫలితం వస్తుంది మనకు. భగవంతుణ్ణి చంపినప్పుడు ఆ పాపం అనేది వస్తుంది, కాకపోతే వాటిని కూడా ఒక భగవంత్ దృష్టితో మనము చూసినప్పుడు పంది వరాహావతారం, ఒక కోతి హనుమంతుడు, ఆ చేప మీనావతారం, కాబేలు కూర్మావతారం. చక్కగా వాటిలో నేను ఉన్నాను అని చెప్పడానికి నిదర్శనాలు అవతారాలు మనకు చూపించారు కదా. ఆ పరమాత్మ, ఆ పరంధాముడు, అన్నిటిలో నేను ఉన్నాను
వాటన్నిటిలో నేను ఉన్నాను అని నీవు తెలుసుకున్నప్పుడు అప్పుడు అంటే వాటిని చంపకుండా ప్రేమతో నువ్వు ఆదరించినప్పుడు నేను తప్పకుండా నిన్ను చూసుకుంటాను. నేను నిన్ను చూసుకోవాలంటే నువ్వు నా దగ్గరికి చేరాలి. నువ్వు నా దగ్గరికి చేరాలి అని అంటే నీలో ఉన్నది కూడా నేనే. అంటే మనలోనికి మనం ప్రయాణం చేయాలి. మనలోనికి మనం ప్రయాణం చేయాలి అని అంటే ధ్యానం చేయాలి. శ్వాసను గమనించినప్పుడే అది భగవంతుని యొక్క శక్తి. ఆ శ్వాస మన ప్రమేయం లేకుండానే సహజంగా నిద్రపోయేటప్పుడైనా ఎప్పుడైనా కూడా మన ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటుంది శ్వాస. మన ప్రమేయముతో జరిగినప్పుడు అది మనము చేసినట్లు, మన ప్రమేయం లేకుండా జరిగినప్పుడు అది భగవంతుని క్రియ అయినట్లు. కాబట్టి ఆ భగవంతుని క్రియతో మనము అనుసంధానం భగవంతుని దగ్గరికి చేరాలి అని అంటే ఆ సహజ క్రియను మనము గమనించడం మాత్రమే చేయాలి. అలా చేసినప్పుడు మనలోనికి మనం ప్రయాణం అవుతాము. ఎందుకంటే మనలోనే ఉన్నాను అంటున్నాడు కదా భగవంతుడు. మనలోనికి మనం ప్రయాణమయ్యి మన యొక్క ఆత్మ దగ్గరికి మనం చేరుతాము. మన యొక్క ఆత్మ దగ్గరికి చేరుకోవాలనంటే అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అని మనము ఎరుక చేసుకొని వాటితో మనం మిత్రత్వం చేసినప్పుడు మాత్రమే మనతో మనం ఏకమయ్యి మనం భగవంతుని దగ్గరికి చేరుతాము. అప్పుడు మనతో మనం ఏకమైనప్పుడు మన ఆత్మతో మనం ఒక్క ధ్యానములో మాత్రమే ఏకమవుతాం. అలా ఏకమైనప్పుడు మనమంతా కూడా విశ్వాత్మకు ఉన్నదంతా ఆయనే. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా ఆయనే కదా, ఆ భగవత్ స్వరూపమే కదా. మరి అంతా ఎరుక అయిపోతుంది. అంతా ఎరుక ఎప్పుడు అవుతుందో మనకు ఇక ద్వంద్వాలనేది ఉండదు మిత్రులారా. ద్వంద్వాతీతులం అవుతాము. ఈ మూడు గుణాలకు మనము అతీతమవుతాం. ఏవి? త్రైగుణ్య విషయావేదాని త్రైగుణ్యో భవార్జున నిద్వందో నిత్య సత్పష్టో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయాలు మూడు గుణాలు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ మూడు గుణాలకు మనం అతీతమవుతాము మిత్రులారా. అంటే ద్వంద్వాలు, మంచి చెడ్డ అనేది ఉండదు. అంతా మంచే. ఎందుకంటే వాటిలో మనము ఆ జంతువులో ఉండే ఆత్మను భగవంతుడి కింద మనం చూసినప్పుడు, ఒక సింహములో కూడా భగవంతుడే, దుర్గామాత సింహాన్ని తన వాహనంగా తీసుకున్నది. ఒక ఎలుకలో ఉండది ఆ భగవంతుడే. అందుకే నేను వేరు కాదు, ఎలుక వేరు కాదు అని చెప్పి గణపతి తనను నేను వేరు కాదు, ఎలుక వేరు కాదని వాహనంగా తీసుకున్నారు. నెమలి వేరు కాదు, నేను వేరు కాదు అని అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనంగా తీసుకున్నారు. నేను వేరు కాదు, సర్పము వేరు కాదు అని అంటూ శివుడు సర్పాన్ని తన కంఠాభరణంగా తీసుకున్నారు. కంఠాభరణంగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ పరమాత్మని మనం దర్శించినప్పుడు, ఆ పరమాత్మను అంతా కూడా మనం ఒకటిగా చూసుకున్నప్పుడు, మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో వాటిని కూడా అలాగే ప్రేమించినప్పుడే మనలోనికి మనము సులువుగా ప్రయాణము చేయగలము. అంటే మాంసాహారం మనం ఫస్ట్ మానాల. మాంసాహారం మానమని అందరికీ చెప్పాల. అప్పుడే చక్కగా ధ్యానం కుదురుతుంది మిత్రులారా మనకు. ఇలా చేసినప్పుడే మనకు చక్కగా ధ్యానం కుదురుతుంది. చెయ్యాల, ఇది కర్మభూమి. చెబుతున్నాడు అలా నువ్వు కావాలంటే ఎలా, మన్మనాభవ మత్పక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైష్యతి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. ఆత్మయందే మనస్సు నిలిపి ఆత్మయందే మనస్సు లగ్నము చేయాలి. ఆత్మ యొక్క భక్తుడివి కావాలి అంటే ఇష్టపడాల. భక్తి అంటే ఇష్టము, ప్రేమ. ఆత్మనే పూజించాలి,
ఆత్మకే నమస్కరించాలి. ఆత్మను ఆత్మలోనే నిలిపి ఆత్మ పరాయణుడివైతే ఆత్మను నువ్వు పొందగలవు. దాని మీద మనకు ఎంతో విశ్వాసం ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా వచ్చినటువంటి ఏ సమస్య అయినా, ఏ రోగమైనా, ఓ ఏ ఆనందమైనా కూడా అన్నీ కూడా మనకు జ్ఞానము అజ్ఞానము చేతనే ఇవి జరుగుతూ ఉంటాయి. జ్ఞానముతో జీవించినప్పుడు భోగాలు, అజ్ఞానముతో జీవించినప్పుడు రోగాలు. ఇవి ఒక్క జన్మలోటివి కావు మిత్రులారా. ఏ రోగం వచ్చినా చిన్న పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, పూర్వ జన్మలో ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినదే, పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, పూర్వ జన్మలో చేసినటువంటి పాపాలే మనకు రోగ రూపాన వస్తున్నాయి. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు, బహు పెద్ద పాపాలు, బహు పెద్ద రోగాలు. పాపము అనంటే అక్కడ మనకు తెలియకుండా చేసినటువంటిది, అది ధ్యానముతో మనము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యముతో అది ఏదో అజ్ఞానమేదో జ్ఞానమేదో మనము తెలుసుకొని జీవించి అందరిలో ఉన్నది ఆ పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు ధ్యానాగ్నిదగ్ధ కర్మాణ అలా జీవించినప్పుడే ఎంత పెద్ద పాపమైనా కూడా ఈ ధ్యానముతో దగ్ధమైపోతుంది. ఈ ధ్యానములోకి వచ్చినటువంటి ఎందరో మహానుభావులు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క జబ్బు లేకుండా జీవించిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అది ఆత్మజ్ఞానము సంతరించుకోవాల, మనము దానము చేయాల. అన్ని దానములలో కల్లా గొప్ప దానము అందరూ అనుకుంటారు అన్నదానమని. అన్నదానము మళ్ళా అడుగుతారు, ఆకలి తీరిన తర్వాత మళ్ళా ఆకలి అవుతుంది. ఈ జ్ఞానదానమే అన్ని దానాలలో కల్లా గొప్ప దానం. ఎందుకంటే ఎలా అంటే తెలుసుకోవాలి మిత్రులారా. జ్ఞానం అన్నది మనము తెలుసుకున్నప్పుడు కర్మలు దగ్ధమవుతాయి. ధ్యానముతో కర్మలు దగ్ధమైనప్పుడు మనకు దేనికి కూడా చింతన ఉండదు. సరైనటువంటి ఆహారము మనం తీసుకుంటాము, మనకు దొరుకుతుంది నోటికి. ధ్యానముతో మన కర్మలు దగ్ధమైనప్పుడు రోగాలు ఉండవు. జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు బాధలు అనుకుండేది అది బాధలు కాదు. నేను దానిలో ఏదో మెలుగువతో నేను నా జీవితము గడపాలా, అదే నేను తెలుసుకుండేదానికి ఇది వచ్చింది అని ఎరుకతో బాధలుండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు. ఈ దుఃఖానికి అతీతంగా నువ్వు వెళ్ళినప్పుడు మాత్రమే నీకు ముక్తి లభిస్తుంది. వచ్చేటివి కష్టాలు కావు, బాధలు కాదు, సమస్యలు కాదు. వాటిని అధిగమించడానికి మనకు ఇది వచ్చింది అని మనము తెలుసుకున్నప్పుడు తప్పకుండా ధ్యానాగ్ని జ్ఞానాగ్ని దగ్ధమైపోతే కర్మ దగ్ధానం. ఇది తెలుసుకోవాలి మిత్రులారా అందరూ కూడా. అప్పుడు ఎలా ఎలా జరుగుతుంది, ఇదంతా ఎలా సాధ్యం అన్నది మనకు చక్కగా ఇచ్చారు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యానుయుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వేరే ఆలోచనలు ఏవీ లేకుండా తమను తామే నమ్ముకున్నప్పుడు తమ స్వీయ ఆత్మ ధ్యానములోనే ఉంటూ తమను తామే సేవిస్తూ ఉండాలి. అటు అంటే వారి గురించి వారు ఆలోచించుకుంటూ, వారు ఎలా ఆలోచించుకుంటున్నారో ఇతరుల ఆలోచనలు కూడా అలాగే ఉండాలని చెబుతూ అటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు నేను నిన్ను చూసుకుంటాను. అటువంటి వారి యోగక్షేమాలు మన యొక్క పూర్ణాత్మకు మనం కనెక్ట్ అవుతాము. మన స్వీయ ధర్మం ఏదో మనము తెలుసుకుంటూ మనం అలా ఆచరిస్తూ మనము చేసుకుంటూ ఉన్నప్పుడు మన పూర్ణాత్మకు మనం కనెక్ట్ అవుతాము. అందుకే మిత్రులారా మన గురూజీ ప్రతిరోజు ధ్యానము ఉండాలా, స్వాధ్యాయము ఉండాలా,
సజ్జన సాంగత్యం ఇలా ఎందరో మహానుభావులు ఎందరో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ధ్యానము చేసి వారు ధ్యానములో ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటూ జీవితంలో ఆచరిస్తూ వాళ్ళ యొక్క పూర్ణాత్మలతో కనెక్ట్ అయ్యి ఆ పూర్ణాత్మల నుంచి వాళ్ళు ఏమేమి చేయాలో ఆ పనులు చేసుకుంటూ పూర్ణాత్మలు మన యొక్క పూర్ణాత్మలు మనకు సందేశాలు ఇస్తారు మిత్రులారా అలా మనము చేసుకుంటూ ఆ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడే మన యొక్క జీవితము చివరి జీవితం అవుతుంది తరువాత దుఃఖరహిత స్థితికి మనం చేరుకుంటాం మిత్రులారా మరి ఇలా చేయాలంటే మనకు మన యొక్క ఆలోచనలు మన యొక్క కంట్రోల్లో ఉండాల మనం ఏమి ఆలోచిస్తున్నాము ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాము సహజమైన మాటల అసహజమైనటువంటి మాటల అజ్ఞానముతో కూడిన మాటల జ్ఞానముతో కూడిన మాటల మన ఆలోచనలే మన మాటలుగా వస్తాయి కాబట్టి చెబుతూ ఉన్నాడు నహి కశ్చతి క్షణమపి జాత తిష్టతి కర్మకృత్ కార్యతే యవసః కర్మ సర్వ ప్రకృతి గుణైః అంటే ఎవరికైనా కూడా ఎలాంటి సమయములోనైనా కూడా కర్మలు చేయకుండా అంటే ఆలోచనలు చేయకుండా ఒక్క క్షణమైనా కూడా ఉండలేరు అవి ఎందుచేతనంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ ఆలోచనలు అనేది ఒక్క ధ్యానము ద్వారా మాత్రమే మనం మన మన వశములోకి మనము తెచ్చుకోగలం ప్రతి ఒక్కరూ కూడా ధ్యానము చేయాలా ప్రతిరోజు కూడా ధ్యానము చేయాలా స్వాధ్యాయము చేయాల అంటే ఎంతో మంది అనుభవాలు పుస్తకాలలో రాసింటారు ఆ పుస్తకాలు పఠనము తప్పకుండా మనం చేయాలి మిత్రులారా అందరి యొక్క అనుభవాలే మన గురుజీ చెబుతూ ఉంటారు మనలో ఉండేటటువంటి ఆత్మ అందరిలో ఉండేటటువంటి ఆత్మ ఒకటే వారి యొక్క అనుభవాలు ఎన్నో వింటే మనము జీవితంలో అనుభవించకుండానే మన యొక్క జీవితాన్ని ఎంతో వృద్ధికి మనం తెచ్చుకోగలము అని చెబుతూ ఉంటారు అందరి యొక్క అనుభవాలు వినాల మరి సజ్జన సాంగత్యం చేయాల ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నిత్య దైనందిక జీవితానికి మనం జీవించాల ఒక వంట చేసుకునేటప్పుడు కూడా మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే ఏదో ఏదో ఆలోచనలు చేస్తూ ఉంటాం అటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ వంట యొక్క ప్రభావం వంటలో నిబిడీకృతమై ఉంటాయి ఆ తిన్నటువంటి వారు కూడా అటువంటి ఆలోచనలకు ప్రభావితం చెందుతారు కాబట్టి వంట చేసేటప్పుడు కూడా మన పత్రిజీ యొక్క ఫ్లూట్ ను కానీ మరి గురూజీ యొక్క జ్ఞానాన్ని కానీ మనము యూట్యూబ్ లో ఎన్నో ఉంటాయి అవన్నీ వింటూ మనం వంట చేసినప్పుడు ఆ అద్భుతం అయినటువంటి ఆ వంటలో ఎంతో ఎనర్జీస్ ఉంటాయి
తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వంట చేసేటప్పుడు ఏదో నానా రకమైనటువంటి ఆలోచనలతో చేయకూడదు. మన పిల్లలు, భర్త, మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు వారందరూ కూడా ఆ తిన్నటువంటి ఆ వంటకు వంటలో వారిలో ఎంతో కలుషితమైనటువంటి భావాలను చోటు చేసుకుంటుంది. ఒక గృహిణి చక్కగా ధ్యానం చేసి వంట చేస్తే ఆ ఇల్లే స్వర్గం అవుతుంది. ఎందుకు అనంటే ఎటువంటి ఆలోచనలు చేస్తున్నామో సదాలోచనల సరికానటువంటి ఆలోచన అనేటువంటిది వాళ్లకు వాళ్లకు ఎరుక ఉంటుంది. కాబట్టి ఒక ఇల్లాలు ఇల్లంతా చూసుకొని పిల్లలకు మంచి ఆహారము, భర్తకు మంచి ఆహారము, అందరికీ కూడా ఆ ఇంటిలో ఉండేటటువంటి వారందరికీ కూడా సరైనటువంటి ఆలోచనలతో మంచి ఆహారం పెట్టాలా అని ఆ గృహిణి. అందుకే మొట్టమొదలు మన గురుజీ చెప్తారు, ప్రథమంగా మహిళలకే ప్రథమ స్థానం ఇస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు ధ్యానము చేస్తే అందరూ బాగుంటారు. ఎందుకు అంటే ఇల్లంతా వైబ్రేషన్స్ ఎక్కువగా మహిళదే ఉంటుంది. కాబట్టి ఒక ఆహారంలో కానీ ఆ గృహిణిది తప్పకుండా అక్కడ ప్రభావితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గృహిణి మొట్టమొదలు ధ్యానం చేయాలి. తను ధ్యానము చేస్తే తన వారే కదా బాగుండేది, ఇది తెలుసుకోవాలి. ఒక గృహిణి ధ్యానము చేస్తే తన పిల్లలకు కూడా ధ్యానము నేర్పుతుంది, తన భర్తకు ధ్యానము నేర్పుతుంది. ఆ ఓర్పు, సహనము అనేది గృహిణిలో ఎంతో చక్కగా ఉంటుంది మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ఒక్కరోజు కూడా ధ్యానం మానకూడదు. ఎందుకు అంటే ధ్యానం ఒక్కరోజు మారితే మనము వారం రోజులు వెనక్కి వెళ్తాం. రోజుకు 2 సార్లు కంపల్సరీ ధ్యానం చేయాలి. 2 సార్లు ధ్యానము చేయాలి, ఒక్కరోజు కూడా మానకూడదు మిత్రులారా. ప్రతిరోజు కూడా గృహధర్మంలో ఉంటూ అతిథి దేవోభవ అంటారు. అతిథి దేవోభవ అంటే ఒక అతిథికి మొట్టమొదలు ఆహారం పెట్టాలా అంటారు. మనం అతిథిని పిలిచినప్పుడు పంచభక్ష పరమాన్నాలు పెట్టాలంటే రోజు ఇప్పుడు అతిథులు దొరికేది కూడా కష్టమే. కాబట్టి మనకు అతిథులు ఎవరు అనంటే కాకులు, పావురాలు, పిట్టలు, వాటికి ధాన్యపు గింజలు తప్పకుండా మనం ప్రతిరోజు వేసినప్పుడే వాటికి క్షుద్బాధ తీరుతుంది. అలా క్షుద్బాధ వాటికి ఎప్పుడు తీరుతుందో మనకు బ్లెస్సింగ్స్ అనేది తప్పకుండా వస్తుంది మిత్రులారా. కాకులకు, కుక్కలకు, ఆవులకు ఆహారం పెట్టాలి మిత్రులారా. ఇదే వారే మనకు అతిథులు. మరి ఏ కోడిని చంపరాదు, ఏ మేకను చంపరాదు, వాటికి గింజలు వేయండి, మేకకు గడ్డి పెట్టండి. ఏ చేపను చంపరాదు, వాటికి బొరుగులు వేస్తారు చూడండి మిత్రులారా చేపలకు. అలా వాటినే మనం అతిథులుగా మనం స్వీకరించాల. ఇలా ప్రతిరోజు మనం చేసుకుంటూ దైనందిక జీవితంలో మన జీవితాన్ని ఇదే జ్ఞానం అంటే, ఇదే సత్యం అంటే ఇలా జీవించాలి. ఇలా జీవించినప్పుడు ధ్యానము చేస్తే తప్పకుండా దగ్ధమైపోతాయి. ఏ జన్మ, ఎన్ని జన్మల నుంచి చేసినటువంటి కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి మిత్రులారా. ఎంతో చక్కగా ధ్యానం చేశారు. ఇదే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ మేడం క్లాస్ ఏర్పాటు చేశారు, మీకు చెప్పారు చూడండి. దేవాన్ భావయతానేనా దే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్సత అని భగవద్గీతలో చెప్పారు. అంటే మీరందరూ కూడా ఈ యజ్ఞముల ద్వారా, ఇది యజ్ఞము, ధ్యాన యజ్ఞము మనం చేస్తున్నది మిత్రులారా. ఇటువంటి యజ్ఞాలు మనము
చేస్తూ ఉంటే దేవతలు మనల్ని ఉన్నతలుగా చేస్తారు. ఇలా ధ్యాన యజ్ఞాలు చేసినప్పుడు మనము ఉన్నతలుగా ఆ పైలోక శాస్త్రల మాస్టర్స్ ను మనల్ని ఉన్నతలుగా చేస్తారు. ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతలుగా తీర్చిదిద్దుతారు. అంటే వాళ్ళ నుంచి మనకు సందేశాలు అంది, మనం ఎలా ఎలా చెయ్యాలో వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని మనల్ని ఉన్నతలుగా తీర్చిదిద్దుతారు అని చెబుతున్నారు భగవద్గీతలో. ఈ ప్రకారముగా ఒకరికొకరు పరస్పరం మేత చేసుకోవడం వల్ల ఇలా మనము ఈ యజ్ఞాలు పెట్టినప్పుడు, ఈ ధ్యాన యజ్ఞాలు ఇలా చేస్తూ ఉన్నప్పుడు దేవతలు కూడా ఎంతో సంతోషిస్తారు. ఆ దేవతలు ఎందుకంటే భూమి మీద అంతా కూడా సరైనటువంటి ఆలోచనలతో భూమి సమతుల్యతను చేసుకోగలదు. ధ్యానం అనేది లేకుంటే సరికానటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నటువంటి ఈ భూమాత ఒక్క ధ్యాన యజ్ఞాల ద్వారానే తనను తాను సమతుల్యత చేసుకోగలదు. ఇలా సమతుల్యత చేసుకోవడం యొక్క విశ్వం యొక్క ప్రణాళిక. మనం ఇలా ధ్యాన యజ్ఞాలు చేసినప్పుడు, ఏర్పాటు చేసినప్పుడు, అప్పుడు వాళ్లకు కావలసినటువంటి సహాయము మనము మానవ దేహముతో ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. ఇలాంటివి చేసినప్పుడే ఆ దేవతలు మనకు హెల్ప్ చేస్తారు, సహాయం చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు చేయాల్సిన పని మనము మానవ దేహాన్ని తీసుకొని వచ్చి ఈ భూమి మీద చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడే మనకు పైలోక వాసులు మనకి ఎంతో సహాయం చేస్తారు. ఇదే ఒకరికొకరు హెల్పింగ్ నేచర్. ఒకరికొకరు దేవతలకు సహాయం చేసేది ఒక్క ధ్యానులు మాత్రమే. అప్పుడే దేవతలు మనకు సహాయం చేస్తారు. అదే మనం సహాయం చేసేది దేవతలకు ధ్యాన యజ్ఞాలు పెట్టడం, శాకాహారం తీసుకోమని చెప్పడం. ఎందుకనంటే అందరిలో ఉన్నది ఆ పరమాత్మే, అది తెలియదు కదా సాధారణ మానవుడికి. సాధారణ మానవుడికి తెలియదు కదా, అందుకే తెలుసుకున్నటువంటి మనం వాళ్లకు తెలియ చెప్పాల. ఎందుకు అంటే దేవతలు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ కాంతి భాష ఈ ప్రకృతి నుంచి కూడా వచ్చినటువంటి ఈ గుణాలతో, మాయా అనే పొరలతో వినబడదు. అందరితో మాట్లాడతారు కానీ ఈ మాయతో వినబడదు. ధ్యానం చేసినప్పుడు ఆ మాయ పొరను మనం తొలగించుకుంటాం మిత్రులారా. అందుకే మనకు ఆ దేవతలతో మనకు అనుసంధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి యజ్ఞాలు మనం పెట్టినప్పుడు అందరూ కూడా దేవతలతో మాట్లాడతారు. అందుకే దేవతలకు సంతోషం అయిపోతుంది భూమిని సమతుల్యత చేస్తున్నటువంటి మన మీద. అప్పుడు మనము ఏది కోరినా మనకు వాళ్ళు ఇస్తూ ఉంటారు. కోరకుండానే ఇస్తారు. నీవు ఏది కావాలనుకొని నీ మనసులోకి వస్తే అది వచ్చేస్తుంది మనకు. అందుకే ఎటువంటి వారైనా కూడా ఇటువంటి ధ్యాన యజ్ఞాలు చెయ్యాలని కోరుకుంటూ ఉన్నారు మన పితామహ పత్రిజీ. నాకు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేశారు మేడం. మేడానికి ఒక్కసారి ధన్యవాదాలు. మరి ఎంత చక్కగా కూర్చున్నటువంటి మిత్రులందరూ కూడా ఒక్కసారి 5 seconds 5 4 3 2 1 0 నెమ్మదిగా 2 చేతులను విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకోండి మిత్రులారా. 5 seconds ఉండాలా? 5 4 3 2 1 0 నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తెరవండి. చేసినటువంటి ధ్యానానికి ఒక్కసారి ధన్యవాదాలు మిత్రులారా. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా, మనకు కృతజ్ఞత. ధ్యానము చేస్తే మనల్ని మనం ఉద్ధరించుకుంటాము, లోకాన్ని మనం ఉద్ధరించినటువంటి వాళ్ళం అవుతాము. ఇటువంటి గొప్ప ధ్యానానికి ఆ కాస్మిక్ ఎనర్జీ మనకు అందాల. ఆ కాస్మిక్ ఎనర్జీకి, ఈ ధ్యానాన్ని నేర్పించినటువంటి పితామహ పత్రిజీకి, ఇక్కడ మీకు క్లాస్ ఏర్పాటు చేసినటువంటి మరి ఆ మేడంకి ఒక్కసారి ధన్యవాదాలు చెబుతూ క్లాప్స్ తో తప్పకుండా కృతజ్ఞత అనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు మిత్రులారా, మర్చిపోకూడదు. మరి ఎన్నో రోజుల నుంచి మీకు ఈ యజ్ఞం ఏర్పాటు చేశారు, మరి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నిటినీ కూడా మీరు అడగవచ్చు,
ఈరోజు అడగండి మేడం సందేహాలు ఏదైనా కూడా మేడం అన్మ్యూట్ చేయండి అన్మ్యూట్ చేసుకోండి మ్యూట్ లో ఉన్నారు ఆ చేశాను మేడం యాక లక్ష్మి ఆ యాక లక్ష్మి మేడం ఆ నమస్తే అమ్మా అడగండి ఆ ఎవరైనా క్వశ్చన్ అడగండి అమ్మా అనుభవాలు మొదలు మేము క్లాస్ ఏమి వింటారట వీళ్ళు వీళ్ళకి అనుభవాలు అడిగి మీరు కొద్దిసేపు క్లాస్ అట చెప్పండి అమ్మని మేము క్వశ్చన్ వేసే అంత లేదు మాకు అమ్మ మాకు క్లాస్ చెప్తే చాలు అంటున్నారు క్వశ్చన్ వేయడం కాదు ఎన్నో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నారు కదా 30 రోజులు అమ్మా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు కదా ఆ ఇచ్చేటటువంటి జ్ఞానములో కూడా ఆ ఇచ్చేటటువంటి జ్ఞానములో కూడా కొన్ని అర్థం అవ్వవు కొన్ని ఇట్లనా అట్లనా ఇది చెప్పారు కదా అలానా ఇలానా డౌట్స్ వస్తాయి అలా సరే మై ఒక్కొక్కల దగ్గరికి వస్తున్నా అడగండి అమ్మా అడగండి ఎలాగనిపిస్తుంది నమస్తే నమస్తే మీ పేరు చెప్పండి వినోదం మేడం ఆ నమస్తే మేడం చెప్పండి మంచిగా అనిపిస్తుంది మేడం ఆ మీకు ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత ఎలా ఉంది ధ్యానానికి ముందు ఎలా ఉంది ధ్యానం తర్వాత మీరు పొందినటువంటి బెనిఫిట్స్ మంచిగా అనిపిస్తుంది మేడం అమ్మా నమస్కారం నా పేరు చంద్రకళమ్మ నమస్తే మేడం మేము యాకలక్ష్మి మాస్టర్ వల్ల ధ్యానంలోకి వచ్చినాము ఈ రోజు 31 రోజు క్లాస్ లో ఉంటున్నాము నేను ముందు నుండి కూడా చేస్తాను నాకు ధ్యానంలో రాకముందు కంటే వచ్చిన తర్వాత చాలా బాగుందమ్మా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఒంట్లో కూడా ఉండే నాకు అవి కూడా లేవు చాలా బాగుంది చాలా బాగుందమ్మా నాకు ఈరోజు గోల్డ్ కలర్ అవుపడ్డది గోల్డ్ కలర్ అవుపడ్డది నాకు ఈరోజు నాకు ఒక మోకాలు ప్రాబ్లం ఉందమ్మా కొంచెము నాకు దాని గురించే చాలా ప్రాబ్లం ఉంది కుడికాలు మోకాలు మోకాలు నొప్పి ఉందా మేడం మామూలుగా మీ జీవితం మీ చేతుల్లో ఉంది అనే పుస్తకంలో ఇచ్చారు మనము ఎప్పుడు కూడా ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉంటే అక్కడ ఆ నెగటివ్ ఎనర్జీస్ వచ్చి మన మోకాళ్ళల్లో కూర్చుంటాయి అని ఆ పుస్తకంలో ఇచ్చారు నేను వేరే వాళ్ళకి చెప్పినాను ఎందుకు మాకు మోకాళ్ళను వస్తున్నాయి అని ఒక మాస్టర్ వచ్చి అడిగినారు తన షాప్ లో ఒక వయసు బాగా ఎక్కువైనటువంటి ఒక ఆయన పని చేస్తూ ఉండేటప్పుడు ఆయన పని చేసినంత సేపు కూడా కొంచెము పని వయసు అయినాక చేయలేరు కదా ఇతనికి సాలైపోయి ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని ఎప్పుడు అనుకుంటా ఉండేటోడు అతను వచ్చి నాకు ఎందుకు లేదు ఎప్పుడు లేదు మేడం నాకు ఇప్పుడు ఉండదు 35 ఏళ్ళు లేదు ఎందుకు మోకాళ్ళు వస్తున్నాయి అంటే నువ్వు ఎప్పుడైనా ఎవరిలో అయినా సరిగ్గా లేదు అని నువ్వు వెతుకుతూ ఉన్నావా తప్పులు మరి ఆ పుస్తకంలో రాసింది అది వచ్చి మోకాళ్ళల్లో కూర్చుంటాయని ఆ పుస్తకంలో రాసింది అంటే నిజమే మేడం ఒక వయసు అయినటువంటి ఒక పనివాణ్ణి నేను పెట్టుకున్నాను అతనిలో నేను ఎప్పుడు తప్పులు ఎత్తుకుతూ ఉన్న తర్వాతే నాకు వచ్చింది అని అంటే అప్పుడు చెప్పినాను అతనికి నేను ఏం చెప్పినానంటే అతనికి క్షమాపణ చెప్పు అతను చేసినంత చేయించుకో లేకుంటే వేరే వాళ్ళని పెట్టుకో అంతేకాని తప్పులు మాత్రం నువ్వు ఎదకపో వాళ్ళల్లో అని చెప్పిన తర్వాత అతను అతనిని తీసేసినాడు వాళ్ళ చాలా వృద్ధుడంట అతన్ని తీసి వేరే వాళ్ళల్లో వేరే అతనికి సారీ చెప్పి అతని జీతం అతనికి ఇచ్చి పంపించేసి వేరే వాళ్ళని పెట్టుకొని ధ్యానం చేసి తన మోకాళ్ళల్లో ఉండే ఆ ఎనర్జీకి నెగటివ్ ఎనర్జీ కూడా ఐ లవ్ యూ అని అనుకుంటూ అక్కడ ఉండేటటువంటి అబ్బా నొప్పి నొప్పి అనుకోకుండా ఆ రెండు మోకాళ్ళను కూడా ప్రేమించినాడు ఐ లవ్ యూ అని నొప్పి 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 అనుకోకూడదంట వాటిని ఐ లవ్ యూ అని అనుకుంటే నిజంగా పోయిందని కొన్ని రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పినాడు తన యొక్క ఎక్స్పీరియన్స్ అలాగే మీరు కూడా మనం అతను చేసినదే మనకు అనుభవం అతని అనుభవం మన అనుభవం కింద మనం తీసుకోవాలి గురుజీ మనకు నేర్పించారు కదా మనకి ఇవి తెలియవు ఎప్పుడు ఎవరిలోనో మనం తప్పులు చూస్తూ ఉంటాం చూడకూడదు నష్టపోయేది మనమే అని ఇప్పుడు తెలుసుకున్నాం కదా అది ఇదే సత్యం ఇలాగే మనం నడుచుకోవాలా అది మానవ సహజం కదా ఎప్పుడు వాళ్ళు చేయలే వీళ్ళు చేయలేదు సరిగ్గా లేదు సరిగ్గా లేదు అని అనుకోవడం అది మోకాళ్ళల్లో వచ్చి కూర్చుంటుందంట అన్న తర్వాత మీరు మనం అందరము కూడా ఎవరెవరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో వాళ్ళు కూడా ఇక తప్పులెన్ను వారు తండోప తండం బులుర్వి జనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినరవేమని చెప్పారు కదా అందుకే తప్పులు చేయని వారు ఉండరు ఎతకూడదు
అది వాళ్ళ నైజం అని అంటే మనం అలా వదిలేసేసి మనం జీవించినప్పుడు మన యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది. అప్పుడు మనకన్నా ఇష్టం వచ్చినట్లు నచ్చినట్లు జరుగుతాయి. అది మనము మనకు మనమే అలా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమీ అంటే తప్పు లేకపోతే ఇతరులలో మనం నష్టపోతాము అని మనం తెలుసుకొని వచ్చినటువంటి ధ్యానము చేస్తూ ఒకరోజు కూడా మానకుండా ఆ మోకాళ్ళవి పిరమిడ్స్ ఉంటాయి మోకాళ్ళ మీద వేసుకునేటివి. అప్పుడు మీరు మోకాళ్ళను కూడా ఐ లవ్ యూ అని అనుకుంటూ వాటిని రెండు మూడు సార్లు ఐ లవ్ యూ అని చెప్తూ మోకాళ్ళ మీద పిరమిడ్స్ వేసుకొని ధ్యానం చేయండి. ఈ పిరమిడ్స్ ఉంటాయి, ధ్యానం చేస్తే పోయినాయి వేరే వాళ్లకు. మీరు నేను జూమ్ సెక్షన్ లో పెట్టినప్పుడు ఒక 40 రోజుల్లోనే ఒక ఆమె ఏమీ లేదు 40 రోజుల్లోనే మోకాళ్ళ నొప్పులు పోయినాయి. మీరు కూడా మా జూమ్ సెక్షన్ లో పాల్గొనండి. డైలీ ఉంటుంది, డైలీ ఉంటుంది జూమ్ లో. డైలీ సాయంత్రం 4 నుంచి 5:30 వరకు ఉంటుంది. మీరు కూడా పాల్గొనండి తప్పకుండా. ఒకటే రోజు ఒకటే టైం ప్రతిరోజు చేస్తే తప్పకుండా ఆ ఎనర్జీస్ కి మన సరౌండింగ్ అంతా కూడా ఆ ఎనర్జీస్ తో నిండిపోతుంది. మనం కూర్చుంటుంటే చక్కగా ధ్యానం అవుతుంది. ఆ దానిలోనే 40 మంది పైన ఉన్నారు. ఇంకా ఎక్కువ గ్రూప్ మెడిటేషన్ దానిలో మీకు వీలున్న వాళ్ళందరూ కూడా లాగిన్ అవ్వండి జూమ్ సెక్షన్ లో. మేడం ఇస్తారు, మేడం ఉన్నారు కదా, మీరు నెంబర్ ఇవ్వండి మేడం. తప్పకుండా మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా మీ ధ్యాన శక్తితో మీ జ్ఞాన శక్తితో మీరు తప్పకుండా మీది మీరు తొలగించుకోగలరు. ఓకే మేడం, ధన్యవాదములు. నమస్తే మీకు కూడా. ఇంకెవరైనా అడగండి. 15 మంది ఉన్నారు వస్తున్నారు. అమ్మా నమస్కారం అమ్మా, నా పేరు చంద్రకళ అమ్మా. చెప్పండి. ధ్యానంలో రాకముందుకు ఇప్పుడు వచ్చినప్పుడు జర మంచిగా ఉందమ్మా. ఈ రోజు వైట్ గా అవపడ్డది, బ్లాక్ అవపడ్డది, చుక్కలాగా అవపడ్డది, బ్లాక్ చుక్కలాగా. ఈ మోకాళ్ళ నొప్పులే అమ్మా ఇబ్బంది ఉండదు. అదే అమ్మా, అదే తప్పకుండా ఇప్పుడు చెప్పినాను కదా అలా ఆచరించాల. సరే అమ్మా, ధన్యవాదాలు. ఇదే సత్య మార్గం. ఇంకా నమస్కారం అమ్మా. నమస్తే, నా పేరు యాదలక్ష్మి. అడగండి. నా పేరు యాలక్ష్మి అమ్మా. నమస్తే మేడం యాలక్ష్మి. ఒక చెట్టు, చెట్టు కింద లింగం, లింగానికి చెట్టు వచ్చింది, చెట్టు చెట్టు కింద లింగం వచ్చింది, లింగానికి అది వచ్చింది. అదే దాన్ని అంటారు కదా లాగేను, లాగవుపడ్డా. ముఖాల నొప్పులే నాకు, కీళ్ళ నొప్పులు. అమ్మ నమస్తే, నా పేరు విజయ. నాకు కూడా ఈ మోకాల నొప్పి బాగా, ఒక్కటే బాగా గుంజుడు, విపరీతమైన గుంజుడు బాగుండే, తగ్గింది కొంచెం. కొంచెం పిడుసులాగా వస్తుంది. ఆ పిడుసులాగా ఎందుకు వస్తుందో తెలుస్తలేదు. అసలు కురుట పడతలేదు జ్ఞానం, అసలు కురుట పడతలేదు. చెప్పండి. నాకు ఈ మోకాల నొప్పి బాగా అయిందమ్మా, వచ్చినాక తగ్గింది. ఇప్పుడు పిడుసు వస్తుంది, పిడుసు చాలా రోజుల నుంచి ఉంది కానీ కొంచెం తగ్గుతలేదు. ఎటు పోతుంది అంత మనసు, ఒక దగ్గర ఉండలేదు. అంటే మీరు ధ్యానం టైం ఎక్కువ పెంచుకోండి మేడం, ధ్యానం టైం ఎక్కువ పెంచుకోండి. ఈ పిడుసు అనేది ఆ రోజుకు 2 సార్లు చేయండి. మళ్ళా ఉదయమే తెల్లవారుజామున పడుకునేటప్పుడు కూడా మీరు ధ్యానం చేయండి. మీ వయసు ఎంతో అదే పోతుంది. ధ్యానం ఎక్కువసేపు చేయండి. సరే, ధ్యానం ఎక్కువ పెంచుకోవాలా. మీ ఆత్మశక్తితోనే మీరు పోగొట్టుకుంటారు. మీరు ఎక్కువ ధ్యానం చేయాలా. సరే అమ్మా. నమస్తే, నా పేరు హేమలత. నమస్తే అమ్మా. ఏం అంటే ఎనర్జీ బాగా వచ్చిందమ్మా. ఈ అనుభవాలంటే ఏం రావమ్మా నాకు. అవసరం లేదమ్మా. అనుభవాలు అనేది జీవిత అనుభవాలు, స్వప్నానుభవాలు, ధ్యానానుభవాలు ఉంటాయి. కాబట్టి జీవితానుభవాలలోనే మనలో మార్పు వస్తుంది.
మన జీవితానుభవాలలోనే మనలో మార్పు వస్తుంది. ముందు ఉన్న జీవితము ఈ ధ్యానం తర్వాత జీవితము ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ధ్యానము చేస్తే మా ఇంటి పైన పిరమిడ్ ఉందమ్మా, మా ఇంటి పైన ఉంది పిరమిడ్. పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయండి, రోజుకు టైం పెంచండి, అంతా కూడా బాగుంటది. ఓకే మేడం. అమ్మయ్యా. అమ్మా నమస్తే అమ్మా, నా పేరు ఉమామహేశ్వరి. మీ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నాం అమ్మా. చాలా రోజుల నుంచి అమ్మ చెప్తుంది వైదేహి మేడం ని చూస్తే చాలు, అమ్మ క్లాస్ వింటే చాలు అని. చాలా ఎనర్జీ ఉందమ్మా, చాలా ప్రశాంతంగా అనిపించింది. 1 అవర్ తెలియలేదమ్మా ధ్యానం, చాలా మంచిగా అనిపించింది. రోజు ఉంటుంది ఈ జూమ్ నెంబర్ తీసుకొని నేను లాగిన్ అవ్వండి. సాయంత్రం పూటల్లా రోజు లాగిన్ అవ్వండి, 4 నుంచి 5:30 వరకు ఉంటది. 4 నుంచి 5:30 నమస్కారం అమ్మా. నమస్తే సార్, చెప్పండి. చాలా సంతోషం, నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను ధ్యానము, మేము కూడా చేస్తున్నాం. మళ్ళీ చాలా అనుభవాలు వచ్చినాయి. ఏమని చెప్పాలా, పెద్ద బరువులు, ఆ బరువు అనేది పక్కకు పోయి పెద్ద రథంగా మారడం, ఇంకా రకరకాలుగా వచ్చినాయి. ఒక్కటనే కాదు, పత్రికి కూడా కనిపించిండు 2-3 సార్లు. చాలా మీరు సూర్యుని యొక్క ఆరాధకులని వాళ్ళ యొక్క పసు గురించి చెప్పారు మేడం, మీ దర్శనం సంతోషం. నేను కూడా రోజు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన చేస్తాను, ఆదిత్య హృదయం అవన్నీ చేస్తుంటాను. ఓకే సార్. అమ్మా నమస్కారం. 1 అవర్ జర్నీ 1 అవర్ చేసినవా అన్నట్టుగా ఇప్పుడే 1 అవర్ అయిపోయిందా అమ్మ ధ్యానం అని అనిపిస్తాను. బాగుంది. మీరు ప్రతిరోజు కూడా పాల్గొనొచ్చు జూమ్ సెక్షన్ లో, 4 నుంచి 5:30 వరకు కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా పాల్గొని లాగిన్ అవ్వండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే, అడగండి. నా పేరు జమున. బాగుందమ్మా ధ్యానం చేస్తే, మైండ్ రిలీఫ్ ఉంది. అవును, మనశ్శాంతిగా ఉంది. అమ్మా 15 మంది ఇంకా నేనేం చెప్పాను వీళ్ళకంటే, అమ్మ ఇవ్వ మసలు మాట్లాడు, మాట్లాడమ్మ ఒక్కసారి, మళ్ళీ చూస్తాను, మళ్ళీ చూడాలనిపిస్తాంది. ఈవినింగ్ సెక్షన్ లో లాగిన్ అవ్వండి. ప్రతిరోజు కూడా మీ ఎందరో మాస్టర్స్ వస్తారు, వాళ్ళ అనుభవాలు వాళ్ళవన్నీ కూడా చెప్తారు. మీరు వినొచ్చు, మీకు ఏదైనా అడగచ్చు. నేను కూడా క్లాస్ చెప్తూ ఉంటాను, రోజు ఉంటది ఏదైనా కావాలంటే కూడా. ఓకే మేడం. నమస్తే అమ్మా, నా పేరు రమాదేవి. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే. మనసు ప్రశాంతంగా ఉంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ కూడా తగ్గినాయి. అమ్మ నేను వీళ్ళకి ఏం చెప్పానంటే, అమ్మని ఒకసారి చూడండి చాలు, మీకు ఏ ఆలోచన రాదు, అన్ని నొప్పులు పోతాయి, అంత మంచి అమ్మ దగ్గర ఎనర్జీ ఉంటది అని నేను 20-30 రోజుల కానీ చెప్తానే ఉన్నా. రోజు నేను 5 గంటలకు పాల్గొంటా కదా మీ దగ్గర, అయితే అమ్మ చాలా మనకు అవకాశం ఇవ్వదు, మన అదృష్టం ఉంటే మన దగ్గరకు వస్తుంది అమ్మ, నాకు క్లాస్ చెప్తుంది అమ్మ, లేకపోతే మనకు అనుకున్నా. రోజు సూర్య భగవాన్ మొక్కుతానా స్వామి, నాకు మీ బుద్ధికన్నా ఒక్కసారి మా అమ్మ నేను నాకు క్లాస్ చెప్పాను, మీరు అనుమతి ఏంటి స్వామి అనుమతి అని చెప్తుంటే, నిన్న ఏదో చెప్పడమే నా అదృష్టం అమ్మ. కాదు మీరు వచ్చడం మా అదృష్టం, అమ్మ మీరు వచ్చడం నా మా అదృష్టం, నాకు ఎంతో సంతోషం ఉందో. ఇలా రాజేందర్ సార్ చాలు ఉండే అమ్మ మిమ్మల్ని చూడాలని, పాపం హెడ్ మాస్టర్ కదా, ఇలా స్కూల్ పోయండి సార్. ఓకే, సాయంత్రం 4 గంటలకు లాగిన అవ్వమండి, 5:30 ఉంటది కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ క్లాస్ మీ పాద పద్మాలకు, చెతకోటి నమస్కారాలు చెతకోటి ధన్యవాదాలు అమ్మ. నేను అడగంగానే అందరిలోని పరమాత్మకు నా యొక్క ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.